నలాల బలహీనతకి ఒక మంచి రెమెడీతో మనతో పాటు ఉన్నారు యోగా నాచురోపతి డాక్టర్ షగుప్త గారు. అసలు ఈ రెమెడీ ఏంటి, ఈ రెమెడీలో మనం ఏ ఇంగ్రీడియంట్స్ వాడతాం, అది మన నలాల బలహీనత ప్రాబ్లం నుంచి ఎలా బయటపడేస్తాయో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. ఒకప్పుడు నరాల బలహీనత అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్స్లో మనం చూసేవాళ్ళము, ఇన్ కేస్ అంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళం, క్లోజ్ అయ్యేది. కానీ ఇప్పుడు చిన్న నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం ఎదురవుతుంది. బట్ ఈ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి మేడం? మేజర్గా ఇప్పుడు చూస్తే చాలా వరకు ఫిజికల్ యాక్టివిటీ లేదు, మెయిన్ థింగ్ లైఫ్ స్టైల్ డిజార్డర్ అంట నేను. ఎందుకంటే జంక్ ఫుడ్కి ఎక్కువ అలవాటు అయిపోయి, మెయిన్ థింగ్ తినాల్సిన ఫుడ్ తినక జంక్ ఫుడ్కి ఎక్కువ అలవాటు అయిపోవడం వల్ల ప్రాపర్ మోషన్ కాక ఇంటర్నల్గా టాక్సిన్స్ ఎక్కువైపోయి నరాల్లో, అంటే నరాలకు కావాల్సిన ఎనర్జీ ఎక్కడి నుంచి దొరుకుతుంది, డి విటమిన్ కానీ, ఐరన్ కానీ, కాల్షియం కానీ, మన విటమిన్ బి12 కానీ తీసుకోవాలి. దాంట్లో ఉన్న సప్లిమెంట్స్ మన ఏదున్నాయి, మ్యాక్సిమం ఆల్మండ్ తీసుకోండి, పిస్తాస్ తీసుకోండి, ఆల్మండ్ మిల్క్ తీసుకోండి, సోయా మిల్క్ తీసుకోండి, ఇలాంటివి తీసుకోండి. ఇలాంటివి కాకుండా మ్యాక్సిమం 70% జనాలు ఇప్పుడు చూస్తే మైదాకు సంబంధించిన ఫుడ్ ఎక్కువ తినడం, దానివల్ల మనకి ఇంటర్నల్గా టాక్సిన్స్ ఎక్కువైపోయి ఈ సప్లిమెంట్ ఉన్న ఫుడ్ తీసుకున్నా కూడా మన బాడీలో అబ్జార్ప్షన్ కెపాసిటీ తగ్గిపోయింది, దానివల్ల కూడా ఈ నరాల బలహీనత ఎక్కువ వస్తుంది. నేనేమంటా అంటే ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీ చేయండి. అంటే ఫిజికల్ యాక్టివిటీ అంటే పర్టికులర్గా రన్నింగ్ అనే జిమ్స్ అని అంటుంటారు, ఫిజికల్ యాక్టివిటీ అంటే సింపుల్గా యోగా చేసుకోండి, మూమెంట్ ఉండాలి. నేనేమంటాను, నరాల బలహీనత వల్ల 70% జనాలలో ఇన్సోమియా ప్రాబ్లమ్తో ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే మన అరికాలలో, అరిచేతుల్లో 7,000-8,000 పైగా నరాలు ఉంటాయి. ఈ నరాలన్నింటినీ స్టిమ్యులేట్ చేయాలి. ఆ స్టిమ్యులేట్ చేయాలంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్గా ఉంటే దాంట్లో కొద్దిగా అంటే స్టిమ్యులేట్ అవుతాయి కాబట్టి అది సూదనింగ్, కొద్దిగా సాఫ్ట్ అవుతాయి కాబట్టి బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది బాడీలో, అప్పుడు తిన్న ఫుడ్ డైజెషన్ అవుతుంది, బాడీ అబ్జార్ప్షన్ కెపాసిటీ పెరుగుతుంది, అప్పుడు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు మనం. సో నేను ఈ మధ్య కాలంలో 13-14 ఇయర్స్ అమ్మాయి కూడా నా దగ్గరికి రీసెంట్గా వచ్చింది. అమ్మాయి కూర్చుంటే తిమ్మిర్లు, నిలబడితే తిమ్మిర్లు. సో దాంతోపాటు చాలా కంప్లైంట్స్లో ఫేస్లో చాలా పింపుల్స్ వచ్చేసి, హెయిర్ ఫాల్ సమస్య ఇవన్నీ వచ్చాయి. ఏంటి అని చెప్పేసి నేను డెఫిషియన్సీ ఏంటని చూపిస్తే విటమిన్ డి, విటమిన్ బి12, కాల్షియం చేయిస్తే అమ్మాయికి ఆల్మోస్ట్ ఉండాల్సిన దాదాపు ఉండాల్సిన దానికంటే ఒక 20% కూడా ప్రాపర్గా బాడీలో లేదు. అప్పుడు నేనేం చేస్తాను, ఆల్మోస్ట్ విటమిన్ బి12 సప్లిమెంట్స్ ఉన్న ఫుడ్ నేను పెట్టడం స్టార్ట్ చేశాక ఈ తిమ్మిరి పట్టడం కానీ, వీక్నెసెస్ కానీ తగ్గాయి. సో ఆ విటమిన్ బి12 ఎందులో ఎక్కువ ఉంటుంది, పిస్తాలో ఉంటుంది, ఆల్మండ్లో ఉంటుంది. మనం ఏం చేస్తాము, ఒక 6 బాదంను, 6 పిస్తాను పొద్దున్నే నానబెట్టేసేయండి. సో 4-5 మిడిల్లో, అంటే లంచ్కి డిన్నర్కి మిడిల్లో మనము దాన్ని మిక్సీ పట్టేస్తే పాలు వస్తాయి మంచిగా వైట్ కలర్ మిల్క్. దాంట్లో ఫిల్టర్ చేసుకుని మంచిగా పాలలో కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని మీరు మంచిగా, నేను ఇంకోటి ఏమంటానంటే పసుపు వేసుకొని కొద్దిగా తాటిబల్లం వేసుకొని డైలీ ఒక గ్లాస్ తాగండి. దీనివల్ల మీరు నరాల్లో బలహీనత కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మోర్ ఎనర్జెటిక్గా ఉంటారు. అండ్ కూర్చున్న తిమ్మిరి పట్టడం కానీ అది కంట్రోల్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ పిక్కల్లో, మేము నిద్రలో కూడా పిక్కలు పెట్టేసాయనుకోండి, అది రిలీజ్ అవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది. అది కూడా బికాస్ ఆఫ్ నర్వస్ డెఫిషియన్సీ. నర్వస్ డెఫిషియన్సీ ఉంది అంటే మనం ఫస్ట్ డయాగ్నోస్ చేయాల్సింది ఏంటంటే విటమిన్ బి12 బాడీలో ప్రాపర్గా లేదు అని. ఆ విటమిన్ బి12 లేదన్నప్పుడు మనం సప్లిమెంట్లో వెళ్లకుండా, ఎందుకంటే ఇప్పుడు చిన్న లేదు పెద్ద లేదు, మనం ఏదైనా ప్రాబ్లం అని వెళ్ళామనుకోండి, అది బ్యాక్ పెయిన్ కానీ, సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ, తిమ్మిరి పట్టడం కానీ వెళ్తే సప్లిమెంట్స్లోకి వెళ్ళిపోతున్నాం. సో కొంతమందికి సప్లిమెంట్స్ తీసుకోవడం ఇష్టం ఉండదు, అప్పుడు మనం ఏం చేస్తాం, ఫుడ్ రూపంలో వెళ్తాం. ఆ ఫుడ్ రూపంలో నేను చెప్పినట్టు మార్నింగ్ మనం ఈవినింగ్ టైమ్స్లో ఇలా బాదంని పిస్తాల్లో రిచ్ కంట ఆఫ్ విటమిన్ బి12 ఉంటుంది, సోయా మిల్క్ ఉన్న పర్లేదు, ఇలా ఏదో ఒక మిల్క్ కొద్ది పసుపు కలుపుకొని తాగండి. అండ్ మార్నింగ్ లేచిన వెంటనే నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, మునక్కాయ ముక్కల్లో ఉన్నంత గుణం, అంటే మన బాడీలో నరాలన్నింటినీ స్టిమ్యులేట్ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. సో మనం ఏం చేస్తాం, ఒక మునక్కాయ 4-5 ముక్కలు చేసేసుకొని దంచేసి దాంట్లో కొద్ది తులసి పుదీనా సో నీళ్ళలో వేసేసుకొని మరిగించుకొని పొద్దునే పరిగెడుపున ఒక గ్లాస్ వాటర్ తాగేసి సాయంత్రం కూడా ఈ మిల్క్ తాగడం వల్ల మనకి సప్లిమెంట్ ప్రాపర్గా ఉంటుంది. విటమిన్ బి12 సప్లిమెంట్ రిచ్ ఉందనుకోండి బాడీలో, ఇప్పుడు ఆడ లేదు మగ లేదు అట్లీస్ట్ మన బాడీలో ఇంత క్వాంటిటీ అనే ఉంటుంది, అది ఎప్పుడైతే తగ్గిపోతుందో మన బాడీలో అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. సో ఇందులో రిచ్ కంటెంట్ ఆఫ్ విటమిన్ బి12 ఉంటుంది కాబట్టి మార్నింగ్ లేచిన వెంటనే ఈ వాటర్, మునక్కాయ ముక్కలు, తులసి, పుదీనా కలిపి నీళ్ళు వేసుకొని మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని పొద్దునే ఒక గ్లాస్ తాగడం వల్ల దీనివల్ల నర్వస్ వీక్నెస్సే కాకుండా మనకి మోకాలు నొప్పులు ఉన్నా, బ్యాక్ పెయిన్ ఉన్నా, సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నా, కొంతమంది కూర్చొని షివరింగ్ అవుతుంటుంది, హ్యాండ్ షివరింగ్ ఉంటుంది. ఆ షివరింగ్ కూడా పెద్దవాళ్ళలో మనం గమనిస్తే చిన్న ఏదైనా బాటిల్ పట్టుకున్నా కూడా ఊగుతూ ఉంటాయి హ్యాండ్స్. అలాంటి షివరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ మునక్కాయ ముక్కలు, తులసి, పుదీనా నీళ్ళల్లో మరిగేసుకొని తాగడం వల్ల 70% ప్రాబ్లం వితౌట్ ఎనీ మెడిసిన్ మనం క్యూర్ చేసుకోవచ్చు. అది ఒకరోజు తాగితే సరిపోతుందా అంటే నేను ఒకరోజు తాగితే కాదు, అట్లీస్ట్ ఒక 40 డేస్ రెగ్యులర్గా తాగుతుంటే దానివల్ల ఈ ఒక్క షివరింగే కాకుండా, నర్వస్ వీక్నెస్సే కాకుండా, మన బాడీలో ఉన్న ప్రతి జాయింట్కి ఒక మొబిలిటీ, ఒక మంచి ఫ్లూయిడ్ ఫామ్ అయిపోయి ఆ జాయింట్ మొబిలిటీ కూడా ప్రాపర్గా అవ్వడానికి కూడా బాగా యూజ్ అవుతుంది ఈ మన మార్నింగ్ వాటర్.
అండ్ ఈవినింగ్ ఈ వాటర్ ఈ జ్యూస్ తాగడం వల్ల మనం ఈ మిల్క్ సోయా మిల్క్ అయినా పర్లేదు, లేదంటే ఆల్మండ్ మిల్క్ అయినా పర్లేదు, పిస్తా ఆల్మండ్ రెండు మిక్స్ చేసుకొని మిల్క్ లాగా చేసుకొని తాగినా పర్లేదు బెల్లం వేసుకొని. దీంతో కూడా మంచి ఎనర్జీ కంటెంట్ వస్తుంది అండ్ నరాల్లో బలహీనత తగ్గుతుంది అండ్ తిమ్మిర్రు తగ్గుతాయి, బాడీ కూడా యాక్టివ్ ఎనర్జెటిక్గా ఉంటుంది. ఈ రెండు మనం ఎప్పుడైతే ఫాలో చేయడం స్టార్ట్ చేస్తామో హెయిర్ ఫాల్ సమస్య పోతుంది మనకి అండ్ స్కిన్ కూడా చాలా మంచి గ్లో వస్తుంది. ఎందుకంటే మోర్ ఎనర్జీ కంటెంట్ కలిగి ఉంటాయి కదా. బీ12 డి విటమిన్ తగ్గిపోతే ఫస్ట్ డ్యామేజ్ ఏంటి స్కిన్, స్కిన్ డ్యామేజ్ అయితే ఫస్ట్ ఎఫెక్ట్ ఏంటంటే హెయిర్, హెయిర్ డ్యామేజ్ అయితే ఏంటంటే నరాలలో అన్నీ ఆల్మోస్ట్ వీక్ అయిపోయాయి కాబట్టి దానివల్ల ఎనర్జీ లేకపోతే బాడీలో ఆర్గన్స్ అన్ని అన్హెల్తీగా అనిపిస్తుంటాయి. కాబట్టి అవన్నింటినీ మనం సాల్వ్ చేయాలంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకోవడం వల్ల హెయిర్తో పాటు స్కిన్తో పాటు బాడీలో కూడా మోర్ ఎనర్జీని కలిగి ఉండేటట్టు మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే మేడం, అంటే పిల్లలు పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చు అంటారు? కామన్గా తీసుకోవచ్చండి. నేనేమంటానంటే కొంతమందికి మిల్క్ తీసుకోమంటుంటాను, బట్ కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి. సో కొంతమందికి సైనస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి మిల్క్ ఎలర్జీ ఉంటుంది, అడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ ఉండే వాళ్ళకి ఆస్తమా ఉండే వాళ్ళకి ఎలర్జీస్ ఉంటాయి, మిల్క్ తీసుకోవద్దు. అలాంటప్పుడు నేను సోయా మిల్క్ కానీ ప్రిఫర్ చేస్తాను, లేదు అనుకోండి ఆల్మండ్ మిల్క్, ఆల్మండ్ కాంబినేషన్ ఆఫ్ పిస్తా మిల్క్ అని సజెస్ట్ చేస్తాను. సో అలాంటి దాంట్లో ఇది మనం కొద్ది బెల్లం కానీ పసుపు కానీ కలుపుకొని తాగితే చాలా మంచి యూస్ఫుల్ అనమాట. డెఫినెట్గా ప్రతి ఒక్కరు అండి, నాట్ ఓన్లీ ఒక్క డిసీజ్ కాదు, ప్రతి ఒక్కరూ హ్యాపీగా చిన్నపిల్లల వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు తీసుకోవచ్చు. మిల్క్ చేసుకుంటున్నప్పుడు కొద్ది వాటర్ని డైల్యూట్ చేసేసుకోండి, థిక్ మిల్క్ కాకుండా ఒక అది కూడా ఆల్మండ్ పిస్తాతో కలిపిన మిల్క్ ఏదైతే ఉందో అది 4-5 నిమిషాలు వేడి చేయకూడదు, 1-1.5-2 మినిట్స్ కంటే మోర్ దెన్ వేడి చేయకూడదు. చేసేసి చిన్న అల్లం ముక్క కొద్ది బెల్లం వేసుకొని మరీచుకొని తాగితే చాలా బాగుంటుంది అనమాట. మేడం, నరాల బలహీనత ఉన్న వాళ్ళు ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది? మాక్సిమం నేనేమంటాను అంటే ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోమంటాను. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ రాగి పిండి రాగి ఉంటుంది, రాగిలో ఐరన్ ఉంటుంది. సో కొంత కొన్ని కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం వల్ల అబ్జార్ప్షన్ కెపాసిటీ పెరుగుతుంది మన బాడీలో. ఐరన్, కాల్షియం, పొటాషియం ఉన్న ఫుడ్, మెగ్నీషియం ఉన్న ఫుడ్స్ మనం మనం రాగి తీసుకోండి, లేదంటే రాగి, జొన్న, సజ్జ, బార్లీ 4 మిక్సీ పట్టించేసి మంచిగా జావలాగా తీసుకోండి, దీంతో దోశ వేసుకోండి, అట్టే వేసుకోండి. దాంట్లో కూడా న్యూట్రిషన్ ఉంటుంది కదా, మనం ఓన్లీ నాట్ ఓన్లీ విటమిన్ బి12 కాదు, అన్ని సప్లిమెంట్స్ ప్రాపర్గా ఉన్నా కూడా మన బాడీ హెల్తీగా ఉండడానికి యూజ్ అవుతుంది. నేను అదే అంటాను, డైలీ రిక్వైర్మెంట్లో 8 మనకి డైలీ రిక్వైర్మెంట్లో కావాల్సిన న్యూట్రిషన్ ప్రాపర్గా ఉంటేనే హెల్తీగా ఉంటాం మనం. ఆ న్యూట్రిషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ 4 కాంబినేషన్స్లో జావ తీసుకోవడం వల్ల, పొద్దున్నే డీటాక్స్ వాటర్ తాగడం వల్ల, సాయంత్రం పూట మిల్క్ తాగడం వల్ల 80% న్యూట్రియన్స్ అనేవి మన బాడీలోకి అందుతాయి. కాబట్టి నరాల బలహీనతే కాదు, అన్ని రకాల సమస్యలు మనం క్లియర్ చేసుకోవచ్చు అనమాట. మేడం, ఈ నరాల బలహీనత ఉన్న వాళ్ళు ఇంకేమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంది? సో మనకు ఒకసారి తిమ్మిర్లు వచ్చాయి, మనం ఇగ్నోర్ చేసామనుకోండి, అవి కాస్త జాయింట్స్ మధ్యలో మొబిలిటీ లేకపోవడం వల్ల జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతాయి. చాలామందికి మీరు గమనిస్తే యాంకిల్ పెయిన్ అంటారు, మడమనొప్పి అంటారు, మెడమనొప్పి కూడా ఒక కారణం నరాల బలహీనత వల్లే. కొంతమందికి చిన్న చిన్న యాక్సిడెంట్స్ వల్ల అవుతాయి, కొంతమందికి హెవీ వెయిట్ ఉండడం వల్ల యాంకిల్ పెయిన్ రావడం కామన్గా జరుగుతూ ఉంటుంది. కానీ ఆల్మోస్ట్ 70% పేషెంట్స్లో నరాల బలహీనత వల్ల కూడా మనకి యాంకిల్ పెయిన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఎందుకంటే ఒక నాట్ ఓన్లీ యాంకిల్ పెయిన్, మన మోకాల నొప్పులు కానీ, షోల్డర్ పెయిన్స్ కానీ ఇవన్నీ రావడానికి కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో విటమిన్ బి12 తక్కువ అయిపోవడం వల్ల ఈ నరాల బలహీనత రావడం వల్లే కామన్గా ఉంటుంది అనమాట. సో కాబట్టి ఎనీ కైండ్ ఆఫ్ స్టార్టింగ్లో మనం ఇగ్నోర్ చేసామనుకోండి, ఇది మైల్డ్గా ఉన్నప్పుడే మనం చూసుకొని ఏదో తిమ్మిరి పడుతుంది, దీనికి సంబంధిత మనం ఫుడ్ తీసుకోవట్లేదని చెప్పి జాగ్రత్త పడి మంచి ఫుడ్ తీసుకుంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు మునక్కాయ ముక్కల్లో, మునక్కాయ ముక్కల్లో కూడా మోర్ కంటెంట్ ఆఫ్ కాల్షియం ఉంటుంది. సో దీనిని నీళ్ళలో వేసుకొని మరిగించుకొని కానీ, లేదంటే కూర రూపంలో తీసుకున్నా కూడా మనకి ఈ జాయింట్ పెయిన్స్ అంటే మైల్డ్గా ఉన్న స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ పెయిన్స్ తగ్గిపోతాయి. మనం మైల్డ్ని వదిలేసి మోడరేట్లీ అంటే ఇంకా ఆ నరాల బలహీనతను అది ఇగ్నోర్ చేసేసాను అనుకోండి, జాయింట్ మీద పడుతుంది అప్పుడు, ఆ జాయింట్ అదంటే అప్పుడు స్వెల్ అవ్వడం, ఉబ్బినట్టు అనిపించింది, ఇవన్నీ కాంప్లికేటెడ్ ఇష్యూ. మోడరేట్ పరిస్థితిని వదిలేసాం అనుకోండి, సివియర్ పెయిన్స్ వచ్చేస్తాయి. ఆ సివియర్ పెయిన్స్కి వచ్చినప్పుడు కంపల్సరీ మీరు మెడిసిన్స్ మీద వెళ్ళాల్సిందే. నేనేమంటున్నాను, అక్యూట్గా ఉన్నప్పుడు అంటే మోడరేట్గా ఉన్నప్పుడే మనం డయాగ్నోసిస్ చేసుకొని ఏదో సమస్య వచ్చింది అన్నప్పుడు మన మీ దరిదాపులు ఉన్న డాక్టర్ని కానీ న్యూట్రిషనిస్ట్ని కానీ కలిస్తే మీకు ఆ ప్రాపర్ మీ బాడీని బట్టి ఒక మీకు మీకు సంబంధిత ఫుడ్ చెప్తారు, అది ప్రాపర్గా తీసుకుని, ఎందుకంటే మీకు కొన్ని పడతావు కొన్ని పడవు, అలాంటప్పుడు ఒక ప్రాపర్ గైడెన్స్ తీసుకొని తీసుకోవడం ఇంపార్టెంట్ అంటాను. సో ఒక డైట్ ప్లాన్లోకి వెళ్ళిపోయి అవి తీసుకుంటే నరాల బలహీనతే కాదు, నరాల బలహీనత వల్ల వచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం క్లియర్ చేసుకోవచ్చు అనమాట. మేడం, పక్షవాతం, కొంతమంది పక్షవాతం చూస్తూ ఉంటాం, ఈ ప్రాబ్లం కూడా మన నరాల బలహీనత వల్లనే వస్తుంది? అదే చెప్తున్నాను కదండి, మైల్డ్ మోడరేట్ వదిలేసి సివియర్ పెయిన్స్లోకి వెళ్తే మన పక్షవాతం వస్తుంది, పెరాలసిస్ లాగా అదే మనం అనుకున్నట్టు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. మైల్డ్గా ఉన్నప్పుడే డయాగ్నోసిస్ చేసుకుంటే చాలా మంచిది. ఎంతో అంటే నేనేమంటే పక్షవాతం వచ్చిన స్టేజ్కి వచ్చిందంటే అది క్రానిక్ స్టేజ్, మనం ఇగ్నోర్ చేయడం వల్లే వస్తుంది అనమాట. సో మనం ఏం చేయాలి, స్టార్టింగ్లోనే అన్నీ కనుక్కొని ఏదో మన బాడీలో చిన్న సమస్య వచ్చింది, అది దేనివల్ల వచ్చిందో మనం డయాగ్నోసిస్ చేసుకోకపోతే అది పెద్ద సమస్య కింద కన్వర్ట్ అవుతుంది. అందుకని
కానీ మా పక్షవాతం ఉండే వాళ్ళు ప్యాంటాథోనిక్ యాసిడ్ అనేవి కొన్ని ఫుడ్స్ ఐటమ్స్ ఉంటాయి, అవి కూడా మనం తెప్పించుకొని మంచిగా వాడితే ఆ సమస్యలో నుంచి కూడా మనం అంటే మెడిసిన్స్ తీసుకుంటుంటారు, డాక్టర్ గైడెన్స్ ఉంటుంది. కొన్ని ఫుడ్లో మనం ఇప్పుడు చెప్పినట్టు కొన్ని ఫుడ్స్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా మనం ఒక 50% వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది అన్నమాట సివియర్ కండిషన్స్లో ఉండే వాళ్ళకి. ఓకే మేడం, మీరు చెప్పినట్టు ఈరోజు మన రెమెడీని పాటిస్తారని మనం ప్రేక్షకులు ఆశిద్దాం మేడం. వాళ్ళు ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారని ఆశిద్దాం. థ్యాంక్ యూ. నమస్తే అండి.